నల్లగొండ పట్టణంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం. గుంతలు పడి పట్టణ ప్రజలు, వాహనదారులు తీవ్ర అవస్థలు. స్పందించిన నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, R&B మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సిందిగా ఆదేశాలు. స్పందించిన అధికారులు ఆగమేఘాల మీద మరమ్మతులు ప్రారంభం. స్వయంగా పనులు దగ్గరుండి పర్యవేక్షించిన శాసనసభ్యులు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నల్లగొండ పట్టణంలోని రోడ్లు గుంటలు పడి వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు లోనయ్యే ప్రమాదం ఏర్పడటంతో నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, R&B మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి వెంటనే మరమ్మతులు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. స్పందించిన R&B మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు వెంటనే మరమ్మతులకు పూనుకున్నారు. పట్టణంలో పలు ప్రాంతాలలో గుంటలు పడి ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్న ప్రదేశాలలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఎమ్మెల్యే కంచర్ల తాను స్వయంగా అక్కడే ఉండి మరమ్మతుల పనులను పర్యవేక్షించారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకుని సమస్యలను తక్షణమే పరిష్కరించినందుకు పలువురు పట్టణ కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు నల్గొండ పట్టణంలో చాలా ప్లేస్లలో ముట్టలు పడి ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నందుకు మరి తక్షణమే ముట్టలు కూడపడానికి మరి కలెక్టర్ గారు అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఈరోజు కొన్ని ప్లేసులు కూడా దగ్గరలు కూడా మరి రైల్వే బ్రిడ్జ్ కాడ అవన్నీ కూడా ఈరోజే మరి ముద్దలు కూడిపోయే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు నుంచి ఖచ్చితంగా అన్ని నల్గొండ పట్టణంలో ఎక్కడైతే వర్షాలతో ముద్దలు పడి ఇబ్బంది పడుతుందో అవన్నీ కూడా ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల్లో మొత్తం ముద్దలు పూర్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. తర్వాత మరి రానున్న రోజుల్లో జస్ట్ కొద్దిగా వానలు బంద్ కాగానే సెప్టెంబర్ 1వ వారంలో మరి కూడా బైపాస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా 6 లైన్స్ రోడ్ని మరి ప్రారంభం కూడా జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మరి మిర్యాల కూడా రోడ్డు నుంచి మరి DU ఆఫీస్ దాకా కూడా రోడ్డు ఎక్స్టెన్షన్ రోడ్లు అవుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా SLN కాలనీ నుంచి మరి కొత్త రోడ్డు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి విద్యాభారతి నుంచి అద్దంకి దాకా కూడా కొత్త రోడ్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి నల్గొండ ప్రజలకు మరి ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా నల్గొండ రోడ్లన్నీ కూడా పూర్తి అభివృద్ధి చేయడానికి మరి సంకల్పం తీసుకున్నాం. మరి ప్రజలకు ఖచ్చితంగా రానున్న సంవత్సరంలో నల్గొండ రోడ్ల స్థితిగతులన్నీ కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నాం. FCI నుంచి కూడా అక్కడ బైపాస్కు ఒక రోడ్డు కూడా ఏర్పాటు చేయాలనే ప్రయత్నం సాగుతూ ఉంది. మరి అదేవిధంగా శ్రీనగర్ కాలనీ కూడా మరి లింక్ రోడ్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. నల్గొండకు ఇరువైపులా మరి లింక్ రోడ్లు కానీ తర్వాత ఎక్కడెక్కడ రోడ్లు ఉన్నాయి అవన్నీ కూడా మరి ఖచ్చితంగా ఏర్పాటు చేసి నల్గొండ పూర్తిగా అభివృద్ధి చేయడానికి నల్గొండ రోడ్ల ద్వారా కానీ అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా ముందుంటామని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఈ వర్షాలతో కొన్ని ఇబ్బందులు పడితే కొద్దిగా ఆలోచన చేసుకొని మరి ఖచ్చితంగా మరి ఇవన్నీ కూడా మరి గుంతలు అన్నీ కూడా వారం రోజులలో పూర్తి చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తాను. మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కనగల్ MPP కరీం పాషా, కౌన్సిలర్లు పిల్లి రామరాజు, ప్రదీప్ నాయక్, కో ఆప్షన్ సభ్యులు జమాల్ ఖాద్రి, తేజస్వి, రంజిత్, నాయకులు లొడంగి గోవర్ధన్, తక్కెళ్ల అశోక్, కందినేని జనార్దన్ రావు, వీరాచారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.